ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడు జగనన్న తీసుకున్న నిర్ణయాలే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 2024 ఎన్నికలను వైఎస్ జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. సామాజిక కూర్పు అభ్యర్థుల ఎంపికలో జగన్ నిర్ణయాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ప్రజా వ్యతిరేకత కలిగిన నేతలను పక్కన పెట్టేస్తున్నారు. తన పాలన పరంగా ఒక పక్క సర్వేలు చేయించుకుంటూనే మరోపక్క స్థానిక నేతలపై ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంస్థలు చేస్తున్న సర్వేలలో మరోసారి జగన్ అధికారంలోకి రావటం గ్యారంటీ అని ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే గ్రూపులు కడుతున్న ప్రత్యర్థులు జగన్ కుటుంబాన్ని చీల్చే కుట్రకు తెరలేపడం తెలిసిందే. ఈ కుట్రలో భాగంగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ని ఎల్లో మీడియా అధినేతలు రెచ్చగొట్టించి భార్య షర్మిలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేలా, జగన్ కి వ్యతిరేకంగా మారేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ప్రముఖ నాయకులు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం వెనకాల చంద్రబాబు ఉన్నట్లు కూడా ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఒక పక్క కూతురు కాంగ్రెస్ పార్టీలో, మరో పక్క కొడుకు జగన్ వైసీపీ పార్టీలో ఉండటంతో విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తానన్నది ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ విజయమ్మ కొడుకు వైఎస్ జగన్ కే సపోర్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారట. అసలు తన భర్త కోల్పోవడానికి, కొడుకు జైలు పాలు కావటానికి, కుటుంబంలో చీలిక రావటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని విజయమ్మ భావిస్తున్నారు. మరలా ఇప్పుడు అటువంటి పార్టీకి సపోర్ట్ ఇచ్చే విధంగా కూతురు షర్మిల వెనకాల వెళ్ళటానికి వైఎస్ విజయమ్మ ఇష్టపడటం లేదంట. భర్త మొదలుకొని ఇప్పుడు బిడ్డల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ తన బిడ్డలను కూడా విడగొట్టే విధంగా వ్యవహరించడం, రాజకీయాలు చేయటం విజయమ్మ తట్టుకోలేకపోతున్నారట. దీంతో రాజకీయంగా తన మద్దతు ఎప్పుడూ తన కుమారుడు వైఎస్ జగన్ కే ఉంటుందని విజయమ్మ సన్నిహితుల వద్ద అన్నారట. అంతేకాదు, త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో ప్రత్యక్షంగా వైసీపీ పార్టీ నిర్వహించబోయే సభలలో విజయమ్మ పాల్గొనటానికి కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం వైఎస్ విజయమ్మ చాలా కోపంగా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీ ప్రాంతాలను, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయటం పట్ల విజయమ్మ అసహనంగా ఉన్నారట. రాజకీయంగా తన ఆశీస్సులు కొడుకు వైఎస్ జగన్ కే అని తాజా పరిస్థితులపై విజయమ్మ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పేసిందట.